హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సాయి కిరణ్ తో పాటు అతనికి సహకరించిన సలీం ను అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 12న అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆటోలో తిరిగి వెళ్తున్న మహిళపై అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆటోలో ఎక్కిన మహిళను పలు ప్రాంతాల్లో తిప్పి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఆటోలో సికింద్రాబాద్ సుచిత్ర అల్వాల్ ప్రాంతాల్లో తిరిగి చివరకు లోత్కుంటలోని గణేష్ ఆలయం సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లిన తర్వాత మహిళపై అత్యాచారం చేశారన్నారు. మహిళ వారి నుండి తప్పించుకుని 100కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అల్వాల్ పోలీసు ఎస్ఓటి సిసిఎస్ ముగ్గురు జాయింట్ గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోవటము, ఆమె రిటర్న్ లో నైట్ 10:30 టైంలో పోలీస్ స్టేషన్ వస్తుంది, కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోత్కుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్ గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు. అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా సరే లోపరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ముద్దాయిలు ఇద్దరు రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని ఆటో డ్రైవర్ అల్వాల్, ఇతను మెయిన్ ముద్దాయి. ఇందులో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది. ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు. అమ్మాయిని లోపరుచుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఒక 1/2 hour అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చ చెప్పి ఇద్దరిని కూడా ఆటోలో ఎక్కించడం జరుగుతుంది. ఆటోలో ఎక్కిన తర్వాత ఇక మొత్తం అందులో అప్పటికే అతను మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ డ్రైవర్ కూడా